మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతం రోజు ఈ వస్తువులలో ఒకటైనా మీ ఇంటికి తెచ్చుకుంటే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ వస్తువులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి వీటిల్లో ఏ ఒక్కటి వరలక్ష్మీ వ్రతం రోజు ఇంటికి తెచ్చుకున్నా చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. వరాలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని హిందువులు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మనం ఎంత కష్టపడుతున్నా కొన్నిసార్లు వ్యతిరేక ఫలితాలు ఎదురవుతాయి. చేతికి ధనం అందినట్లే అంది, ఖర్చవుతుంది. ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఈ వస్తువులలో ఏదో ఒకటి వరలక్ష్మీ వ్రతం రోజు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వెళ్ళదు. ఆర్థిక సమస్యలు తీరి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది. వ్యాపారాలు అభివృద్ధిలోకి వస్తాయి. అనుకున్న పనులు తక్షణం నెరవేరతాయి. అన్నింటిలో విజయం కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది. ఆ వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మీ వ్రతం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర గింజలను ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల మన ఇంట్లో శిరుల వర్షం కురుస్తుంది. ఈరోజు తామర గింజలను తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. అదేవిధంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సముద్ర గవ్వలను ఈరోజు ఇంటికి తెచ్చుకోవాలి. గవ్వలు సముద్రం నుండి లభిస్తాయి కాబట్టి అమ్మవారు కూడా సముద్రం నుండే ఉద్భవించారు కాబట్టి గవ్వలంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. గవ్వలు ఐశ్వర్యానికి చిహ్నాలుగా భావిస్తారు. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. గవ్వల గలగలలు ఉన్నచోట ధనలక్ష్మీదేవి తాండవిస్తుందని మన పెద్దలు చెప్తారు. పసుపు రంగులో ప్రకాశించే గవ్వల్ని లక్ష్మీ గవ్వలుగా మరియు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. కాబట్టి వరలక్ష్మీ వ్రతం రోజు గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి తరువాత ఆ గవ్వలను బీరువాలో మరియు వ్యాపార సంస్థల గల్లాపెట్టెల్లో పెట్టుకుంటే సిరులు కురిపించేలా లక్ష్మీదేవి దీవిస్తుంది. తరువాత శ్రీయంత్రం. సిరి సంపదల కోసం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పనిసరిగా శ్రీయంత్రాన్ని పూజించాలి. ఈరోజు శ్రీయంత్రాన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనానికి లోటు లేకుండా చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు ఎవరైతే కల్లుప్పును తెచ్చుకొని ఇంట్లో పూజామందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుని పూజిస్తారో అలాంటి వారిని లక్ష్మీదేవి ఎల్లవేళలా కాపాడుతుంది. వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కోరిన కోరికలు తీరుస్తుంది. ఉప్పును ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో శిరుల వర్షం కురిపిస్తుంది. తరువాత లక్ష్మీదేవి పటం. ఈరోజు లక్ష్మీదేవి పటాన్ని ఇంట్లోకి తెచ్చుకోవటం ఎంతో శుభకరం. అమ్మవారిని ఇంట్లోకి తెచ్చుకున్నంత పుణ్యంతో పాటు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తీరి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. తరువాత లక్ష్మీదేవి పాదముద్రలు. అవును, లక్ష్మీదేవి పాదముద్రలు ఈరోజు తెచ్చుకొని పూజామందిరంలో పెట్టుకోవటం ఎంతో అదృష్టాన్ని తెస్తుంది. ఇలా ఈరోజు లక్ష్మీదేవి పాదముద్రలు ఇంటికి తెచ్చుకోవటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని భావిస్తారు. అదేవిధంగా మన ఇంట్లో కుబేర విగ్రహం ఉండటం చాలా మంచిది. ఈరోజు ఈ కుబేర విగ్రహాన్ని తెచ్చుకోవటం వల్ల మన ఇంట్లో శిరుల వర్షం కురుస్తుంది. కాబట్టి ఈ వస్తువులలో ఏదో ఒకటి వరలక్ష్మీ వ్రతం రోజు ఇంటికి తెచ్చుకుంటే సకల అభిష్టాలు నెరవేరి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక ఇబ్బందులు తీరి ధనవంతులు అవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.